టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కేసీఆర్ గారు మార్చారు. ఆయన ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేదనో రాజకీయాలు తెలవదనో మనం అయితే చెప్పలేము. స్టెప్పులు స్టెప్పులుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు 2 సార్లు. కాబట్టి జాతీయ రాజకీయాల మీద, దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం విడగొట్టడంలో కానీ, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్మకం నమ్ముతున్నారు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. రాజకీయాలు ఒక ఎలక్షన్లో వ్యతిరేకత ఉంటుంది, ఒక ఎలక్షన్లో సానుకూలత ఉంటుంది. కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఎట్ట ఉంది, బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎట్ట ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపించలేదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేద్దే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మా రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ. జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి, ఎప్పుడు వ్యతిరేకించాలి అన్నది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమవుద్ది అని నేను జాతకాలు చూడటానికి జ్యోతిష్కుని కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే బీఆర్ఎస్ పాత్ర పెద్ద కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండదని నేను భావిస్తున్నాను.